సాధారణంగా మన ఇళ్లలో చెదవు పురుగులు పట్టి పుస్తకాలు పాడయ్యాయనో లేక బట్టలు కొరికేశాయనో వింటుంటాం. లేకపోతే చెక్క పెట్టెలు అల్మారాలకు చెదర పట్టడం కూడా చూస్తుంటాం. కానీ ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారి తాను కష్టపడి సంపాదించుకున్నటువంటి 5 లక్షల రూపాయల కరెన్సీ నోట్లను ట్రంక్ పెట్టెలో దాచుకుని కొంతకాలం తర్వాత తెరిచి చూస్తే మొత్తం చెదర కొరికేశాయి. దీంతో ఆయన ఇప్పుడు లబోదిబోం అంటున్నాడు. అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ టెక్నాలజీ యుగంలో పల్లెటూర్లు, ఓ మోస్తరు పట్టణాల్లో సైతం జనం తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లోనో ఇతరతర మార్గాల్లోనో దాచుకుంటున్నారు. కానీ ఈ ట్రంకు పెట్టెల్లో డబ్బు దాచుకునే మనుషులు కూడా అక్కడక్కడ మనకు దర్శనమిస్తుంటారు. కానీ ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరంలో మాత్రం ఓ వ్యాపారి ఏకంగా 5 లక్షల రూపాయలు ట్రంకు పెట్టెలో దాచిపెట్టాడు. తీరా సమయానికి అవసరమై ట్రంకు పెట్టి తెరిచి చూస్తే చిత్తు కాగితాలు దర్శనమిచ్చాయి. ట్రంకు పెట్టుకు పట్టినటువంటి చెదలు ఇలా కరెన్సీ నోట్లను నాశనం చేశాయని తెలిసి ఇప్పుడు బాధితుడు లబోదిబోం అంటున్నాడు. మైలవరంలోని వాటర్ ట్యాంక్ వద్ద పందుల వ్యాపారం చేసుకునే బిజినెస్ జమరయ్య తన వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలను బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులను నమ్మలేక ట్రంకు పెట్టెలో దాచిపెట్టి భద్రం చేసుకున్నాడు. 10 లక్షలు పోగు చేసి మంచి ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు. సుమారు 5 లక్షల రూపాయలు దాచిపెట్టాడు. అకస్మాత్తుగా వ్యాపారానికి 1 లక్ష కట్టాల్సి వచ్చి రాత్రి తన ట్రంకు పెట్టి తెరిచాడు. లోపలున్న డబ్బులను చూసి బావురమన్నాడు. నీరసంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఇదే అదనుగా ఇంట్లో పిల్లలు వాటితో ఆడుకోవడం మొదలుపెట్టారు. అయితే పిల్లలు ఆడుకోవడానికి కూడా పనికిరానంతగా అవి చెదలు పట్టేశాయి. దీంతో పిల్లలు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు.